అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ నిమ్మాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం. మా కుటుంబాన్ని, మరి ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారిని స్పెషల్గా టార్గెట్ చేసుకొని ఇంత వేవ్లో కూడా కింజరాపు కుటుంబం గెలిచింది, వీళ్ళని ఎలాగైనా సరే మనం అడ్డుకోవాలి, వీళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో మొట్టమొదటి నుంచి కూడా పోలీసుల చేత మమ్మల్ని ఇబ్బంది పెట్టుస్తూనే వస్తున్నారు. ఈ పంచాయతీ ఎన్నికల తరుణంలో కూడా అదే కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగించి ఈరోజు మా కుటుంబ సభ్యుల మీద, అచ్చెన్నాయుడు గారి మీద, అలాగే మరో బాబాయ్ అయినటువంటి హరివర ప్రసాద్, మా తమ్ముడు సురేష్, మా పిన్ని గారు, వీళ్ళందరి మీద, మరి గ్రామంలో, మా సొంత గ్రామంలో చాలా మంది వ్యక్తుల మీద అక్రమంగా 307 అటెంప్ట్ మర్డర్ కేసులు, పెద్ద పెద్ద కేసులు ఈరోజు పెట్టి వాళ్ళందరినీ కూడా వేధించడం జరుగుతుంది. మరి మేము దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారు, ఒక సొంత గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరగాలి, రేపు భవిష్యత్తులో అందరికీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి పంచాయతీ వ్యవస్థ గ్రామంలో ఏర్పడాలని అందరి సభ్యులతో కూడా మాట్లాడి అందరికీ కూడా ఒక తాటి మీదకు తీసుకొని రావాలని, చక్కగా గౌరవంగా మర్యాదపూర్వకంగా, మరి ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఒక పెద్ద మనిషి ఏ తరహాలోనైతే ఒక పంచాయతీలో ఉన్న వ్యక్తులు మాట్లాడుకుంటారో ఆ తరహా అదే రకంగా మాట్లాడి మరి అందరినీ కూడా కలుపుకొని వెళ్దామని చూస్తే, దాన్ని ఒక కారణంగా తీసుకొని అచ్చెన్నాయుడు గారిని కూడా ఇంక్లూడ్ చేసి చేయడం అనేది ఇంతకంటే దారుణం. అంటే పోలీసులు నిద్రపోతున్నారా, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి భజన చేస్తూ పనిచేస్తున్నారన్న దానికి మరొక ఉదాహరణ లేదు. ఎందుకనంటే అక్కడ కేసు పెట్టడానికి కానీ, కేసు ఏదైనా ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ ఎటువంటి సంఘటనలు కూడా లేదు. కానీ ఇన్ కేస్ కేసే పెట్టాలనంటే, మరి అక్కడ టెక్కలిలో వైఎస్ఆర్ పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి నిమ్మాడ గ్రామం ఏ రకంగా వచ్చారు, కత్తులతో, రాడ్లతో, ఆయనే స్వయంగా చెప్పిన వీడియోలు కూడా ఈరోజు బయటకు వచ్చాయి. మీరందరూ కూడా రండి, ఇంటింటికి వెళ్దాం, కొడదాం, ఏ రకంగా ఇచ్చేద్దాం అనే విషయాన్ని ఒక వీడియో కూడా రిలీజ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఉద్వేగపరిచి అందరితో కూడా రాడ్లు తీసుకొని ఒక మార్చింగ్ విధంగా ఈరోజు నిమ్మాడ గ్రామం వస్తే పోలీసులకి అది కనబడలేదా? పోలీసులకి చేత కాదు అటువంటి వ్యక్తుల మీద మీరు యాక్షన్ తీసుకోవడానికి? రాజ్యాంగంలో కానీ చట్టపరంగా కానీ రాడ్లు తీసుకొని ఎవరిని నరికేద్దాం, చంపేద్దాం, ఎవడు ఎదురొస్తాడో చూస్తామని బూతులు మాట్లాడుతూ 10 మందిని తీసుకొని వెళ్ళి ఒక గ్రామానికి వెళ్తే ఏం చేస్తున్నారు దద్దమ్మ పోలీసులను నేను అడుగుతున్నాను. వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవడానికి మీకు చేతులు రావు కానీ అందరినీ కూడా కలుపుకొని పంచాయతీని ఏకతాటిగా ముందుకు తీసుకొని వెళ్తామనంటే అచ్చెన్నాయుడు గారి మీద, మా కుటుంబం మీద కేసులు పెట్టడానికి ఈరోజు మీరు ముందుకొస్తున్నారు. అంటే మేము భయపడిపోవాలి? మేము భయపడితే మా కార్యకర్తలు భయపడాలి, మా కార్యకర్తలు భయపడితే మా పంచాయతీల్లో మాకు ఓట్లు వేసేటటువంటి వ్యక్తులు భయపడాలి. ఇది మీరు చేస్తున్నటువంటి రాజకీయం. అందుకనే మీరు మొట్టమొదటి నుంచి కూడా పంచాయతీ ఎన్నికలు వస్తాయనంటే భయపడుతూ దాన్ని ఎలా అడ్డుకోవాలని సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి మొట్టికాయలు వేయించుకున్నారు. పంచాయతీ ఎన్నికలు జరగకూడదు, ఎందుకనంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు వేసేటటువంటి విశ్వాసం మీకు ఈరోజు లేదు, ఆ నమ్మకం లేదు ఓట్లు వేస్తారని. దానికి ఏ రకంగా మీరు డైవర్ట్ చేయాలి? తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీరు అరెస్ట్ చేయించాలి, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేయించాలి. ఎంతమంది ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచులుగా ఎన్నుకోబడుతున్నటువంటి వ్యక్తుల్ని కనబడకుండా పోయారు, వాళ్ళ తాలూకు నామినేషన్లు చించేశారు, వాళ్ళకి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు, కొంతమంది మృత్యువు కూడా చెందారు. మరి అటువంటి సందర్భాల్లో పోలీసులు ఒక్కరు కూడా యాక్షన్ తీసుకోలేరా? తిరిగి ఏం చేస్తారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద మీరు కేసులు పెడుతున్నారు. ఇది మీ తాలూకు రాజకీయం. ఇది మొట్టమొదటి నుంచి కూడా దేవుడి తాలూకు విగ్రహాలు పగలగొడితే తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేయాలి. మీరు అవినీతి చేస్తున్నారయ్యా ల్యాండ్లో, శాండ్లో, వైన్లో, మరి అలాగే అన్ని దేశాల్లో కూడా మీరు మాఫియాను పెంచుతున్నారు, అవినీతి చేస్తున్నారు, అక్రమాలు పెరుగుతున్నాయనంటే మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయాలి. మీకు తెలిసింది కేవలం కడప ఫ్యాక్షన్ రాజకీయాలు. రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని మీరు అమలు చేసి ప్రతిపక్షాన్ని తొక్కివేయాలని, ఏ ఇష్యూ వచ్చినా సరే ఇష్యూ మీద పోరాటం చేయకుండా, ప్రజలకి మంచి చేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద తిరగబడుతున్నారు. మీరు భయపడతారని ఈ కార్యక్రమాలన్నీ చేస్తే మీకు మళ్ళీ హెచ్చరిస్తున్నాను, తెలుగుదేశం పార్టీ భయపడే పార్టీ కాదు. మేము 10 ఇంతలు బలంగా మేము ముందుకు నడుస్తాం, తప్పితే వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. అందుకనే మా నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా పంచాయతీల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను, ఎవ్వరు కూడా భయపడద్దు. మీ పంచాయతీల్లో బలంగా ఈరోజు పోటీకి నిలబడి మీ వార్డు మెంబర్లతో సహా ఇంటింటికి కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి చెప్పండి. ఇల్లు పట్టాల దగ్గర నుంచి, శాండ్ దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి, నాడు నేడు కార్యక్రమం దగ్గర నుంచి, ఏ పథకం ఈరోజు అమలు చేసినా సరే
వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి, వాళ్ళ ఖజానా నింపుకోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతి సొమ్ము చేసుకోవడానికి ఈ పథకాలన్నీ తప్పితే పేదవాడికి ఒక్కటి కూడా మంచి చేసే పని ఈరోజు వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగలేదు. అంతేకాకుండా మరొక విషయం నేను చెప్పాల్సింది, నిమ్మాడ గ్రామానికి ఈరోజు విజయసాయిరెడ్డి గారు వస్తున్నారు. నేను అడుగుతున్నా, ఏం పని గానికి విజయసాయిరెడ్డి గారికి నిమ్మాడ రావడానికి? ఏం పని? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, నిన్ననే బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా మీరు సాధించలేకపోయారు, ఏది గట్టిగా అడగలేకపోయారు. మరి ఇప్పుడు ఈరోజు బడ్జెట్లో కూడా ఇంత అన్యాయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైన పార్టీగా పార్లమెంట్లో ఉంది, 28 మంది ఎంపీలు లోక్సభ రాజ్యసభ కలిపి ఉన్నారు. నువ్వు ఆ పార్టీకి ఈరోజు పార్లమెంట్లో పార్టీ లీడర్గా ఉన్నావు, ఢిల్లీలో ఉండక్కర్లా, ఢిల్లీలో నువ్వు పోరాడక్కర్లా, బడ్జెట్లో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని 5 కోట్ల మంది ప్రజల తరఫున ఢిల్లీలో కూర్చొని నువ్వు అడగాల్సినటువంటి అవసరం లేదా అని విజయసాయిరెడ్డి గారికి నేను అడుగుతున్నాను. కానీ నీకు పార్లమెంట్లో అడిగే దమ్ము లేదు, పార్లమెంట్లో కూర్చొని రాష్ట్రానికి మోసం జరిగిందని చెప్పేటటువంటి ఆ ధైర్యం నీకు లేక నిమ్మాడిలో పంచాయతీ ఎన్నికలకి నువ్వు వచ్చి అక్కడ పరామర్శించడానికి వస్తావా? అది నీ స్థాయా? పంచాయతీ ఎన్నికల కోసం నువ్వు ఉన్నావా, లేకపోతే పార్లమెంటులో 5 కోట్ల మంది రిప్రజెంట్ చేసుకోవడానికి నువ్వు ఉన్నావా అనేది విజయసాయిరెడ్డి గారికి నేను నిలదీసి అడుగుతున్నాను. ఎందుకనంటే అది అచ్చెన్నాయుడు గారి తాలూకు గ్రామం, అచ్చెన్నాయుడు గారిని మనం టార్గెట్ చేయాలి. ఈ ఎలక్షన్లో ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలి. అందుకని నువ్వు ఢిల్లీ నుంచి ఈరోజు వచ్చి నిమ్మాడ గ్రామానికి ఏదో జరిగినట్టు వచ్చి మళ్ళీ అక్కడ ఒక ఇష్యూ క్రియేట్ చేసుకుని వెళ్తున్నావు. అంటే 5 కోట్ల మంది ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, 5 కోట్ల మంది ప్రజలకి పైసా రాకపోయినా బడ్జెట్ నుంచి నీకేమీ పర్వాలేదు, పార్లమెంట్లో అయినా నువ్వు ఎగ్గొడతావు. పార్లమెంట్లకు నువ్వు వెళ్లకుండా నీ కార్యక్రమాన్ని నిర్వహించకుండా, స్పెషల్ స్టేటస్ అడగకుండా, రైల్వే జోన్ గురించి పోరాటం చేయకుండా, నిమ్మాడలో 2000 మంది జనాభా ఉన్నటువంటి పంచాయతీకి మాత్రం స్పెషల్గా నువ్వు అక్కడికి వచ్చి ఏదో కార్యక్రమం ఇన్సిడెంట్ జరిగినట్టు నువ్వు చేస్తావు. అదే పంచాయతీల మీద అంత నీకు చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీ ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చింది ఈరోజు అక్రమంగా జరుగుతున్నాయని? వాటి మీద చర్యలు తీసుకో. నువ్వు గట్టిగా చెప్పు, ఎక్కడైనా సరే ఎవరైనా సరే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళకి ఇబ్బంది జరిగితే మా ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండి దగ్గరుండి నామినేషన్లు వేయిస్తుంది, వాళ్ళకి ప్రొటెక్షన్ చక్కగా మేము అందిస్తామని చెప్పలేదా? చెప్పలేకపోయావా నువ్వు? దానికి మాత్రం నీకు మాత్రం ఇది రాదు, నోరు రాదు. కానీ నిమ్మాడ గ్రామం మాత్రం ఈరోజు వచ్చి ఎందుకండి ఈ రాజకీయాలు మీకు అన్నిటి కూడా? అంటే ఈరోజు మీరు ధైర్యంగా ఉండి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేసేటటువంటి దమ్ము మీకుంటే ఈ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు మీ క్యాండిడేట్స్ గ్రామాల్లో చక్కగా తిరుగుతూ ఉండేవారు, ప్రజల దగ్గరికి వెళ్ళి 19 నెలల మీ పరిపాలన వివరించుకొని మాకిందుకు ఓట్లు వేయండి అని చెప్పేటటువంటి అవకాశం ఉండేది. కానీ ఏం చేశారు? 19 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్లకుండా ఏ రకంగా కాపాడాలి, ఆయన కేసుల్ని ఏ రకంగా మనం మాఫీ చేసుకోవాలి, ఈడీకి సిబిఐకి అన్ని కేసులు ఒక దగ్గరికే తీసుకొని వచ్చి దాని గురించి మనం ఏ రకంగా కోర్టుల్ని మబ్బి చేసి జడ్జులను మబ్బి చేసి ఏ రకంగా చేయాలన్న ప్రయత్నాలు మీరు చేసుకోవాలి, ఢిల్లీలో స్పెషల్ స్టేటస్ ఇవన్నీ పక్కన పెట్టి మీ తాలూకు లాబింగ్ నడిపించుకోవాలి, వీటికి మాత్రం 19 నెలలు మీరు చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలు వస్తే ఈరోజు ప్రజలు అడుగుతున్నారు కోవిడ్ సమయంలో ఎంత దారుణంగా అడ్మినిస్ట్రేషన్ ఎందుకు తయారైంది, శాండి ఈరోజు విచ్చలవిడిగా శాండి తాలూకా రేటు ఎందుకు పెరిగింది, లిక్కర్ని మీరు అంతం చేస్తామన్నారు, లిక్కర్ తాలూకా స్పెషల్ బ్రాండ్స్ మీరు ఈరోజు తీసుకొని వచ్చి రేట్లు పెంచి మా మీద ఎందుకు రుద్దుతున్నారు, ఇలా ఎన్నో ఇల్లు పట్టాలని అన్నారు, ఇల్లు పట్టాలనుకుని మరి ఆవ భూములు కానీ లేకపోతే చెరువులు భూములు మునిగిపోయినటువంటి భూములు అది కూడా సెంటు భూమి ఎందుకు కూడా అవసరం లేనటువంటి భూములు మీరు ఈరోజు ప్రజలకి పెట్టి మీ తాలూకా నాయకుల తాలూకా భూముల్ని ప్రజల ప్రభుత్వమే కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేటటువంటి విధంగా ఒక మంచి స్కీమ్ లాగా మీరు తయారు చేసుకొని దాని నుంచి అవినీతి చేసుకున్నారు. అంటే ఏ కార్యక్రమం కూడా మీరు కూడా ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి ఇంకా ఏం చేయాలి? మీరు కడప రాజకీయాలు, జైలు రాజకీయాలు, మీకు వచ్చే ఆలోచనలు అవతల వాడు అపోజిషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మనం అరెస్ట్ చేద్దాం, వాళ్ళ మీద మనం కేసులు పెడదాం ఎందుకు భయపడరని. అంటే ఏ రాజకీయం అది? మీ కడపలో ఈ రాజకీయాలు కొనసాగుతాయేమో కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఈరోజు కొనసాగం అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు జైల్లో ఆలోచించినటువంటి విషయాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద రుద్దుతామనంటే వాళ్ళు సిద్ధంగా లేరు. ఆ రోజు మీకు గెలిపించారనంటే ఒక అవకాశం ఇచ్చి రాష్ట్రానికి మంచి జరుగుతుందనంటే రాష్ట్రాన్ని ముంచే పరిస్థితిలో మీరు ఈరోజు ఉన్నారు. అది దయచేసి మీకు మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను, ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. ముఖ్యంగా పోలీసులు, కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తుంటే నిజంగా సిగ్గువేస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇంత దారుణంగా తయారవుతాయని, కేసులు లేని దగ్గర కూడా అక్రమంగా కేసులు పెట్టి, ఈరోజు మా కుటుంబానికి వస్తే ఆడపడుచుల మీద కూడా కేసులు పెట్టి ఇబ్బంది పడుతున్నారు ఎందుకు మేము తగ్గిపోవాలని. అంటే రాష్ట్రంలో ఒక్క పక్కన అంతా వైఎస్ఆర్ పార్టీకి వచ్చినా సరే వీళ్ళు ఎలా గెలిచారు, వీళ్ళని మనం అంతం చేయాలి,
ఈ కుటుంబాన్ని మనం ఏ రకంగానైనా బలహీనంగా చేస్తే జిల్లా మీద మనం పట్టు సాధించవచ్చు, రాష్ట్రంలో మనం పట్టు సాధించవచ్చు అనే ఆలోచనతో మేము ఈ రకం రాజకీయాలకు మేము భయపడి చేస్తే ఇన్ని సంవత్సరాలు రాజకీయమే చేసేవాళ్ళం కాదు. నిస్వార్థంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా, నీతిగా ఇన్ని సంవత్సరాలు ఎర్రన్నాయుడు గారి దగ్గర నుంచి మేము రాజకీయాలు చేస్తూ వచ్చాం, అదే రకంగా కొనసాగుతాం. మాకు రాజకీయాలు అంటే ఏదో వ్యామోహం పిచ్చి అని కాదు, ఒక మంచి పని చేయాలనేటువంటి ఆలోచన, ఒక తపన, ఏదో డబ్బులు సంపాదించుకోవాలని కాదు. 10 మంది మా పేరు చెప్పుకొని బాగుపడితే అదొక చెప్పలేనటువంటి సంతృప్తి, దానికోసం మేము పోరాటం చేస్తాం తప్పితే. అదే విషయాన్ని అచ్చెన్నాయుడు గారు కూడా తన ఫోన్ కాల్ మాట్లాడి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి వినండి, మీరందరూ కూడా వీలైతే ఆ ఫోన్ కాల్ కూడా వినండి. ఒక పెద్ద మనిషి తన సొంత గ్రామం అభివృద్ధి చెందాలి, సొంత గ్రామం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలక్షన్లో ముందుకు వెళ్ళాలి. ఏ రకంగా ఒక వ్యక్తి తపనపడి మాట్లాడతాడో ఆ తపనపడి ఆ రకంగా మాట్లాడితే దాన్ని కూడా మీరు ఓర్చుకోలేక దాన్ని కూడా ఒక మలుపు తిప్పి ఈరోజు ఈ రకంగా చేస్తున్నారు. అసలు ఆ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే టెక్కల్లో ఉన్నారో అతనికి ఏం పని ఈరోజు రావడానికి? ఎవరైనా నామినేషన్ వేయించుకుంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఒక వ్యవస్థ ఉంది, ఎవరికి అడ్డు పెట్టేటటువంటి ఆ పరిస్థితే ఈరోజు లేదు. ఈరోజు సెల్ ఫోన్లు వచ్చాయి, మీడియా వచ్చింది, ఈరోజు వ్యవస్థ ఉంది, ఏ ఒక్కరు కూడా అన్యాయంగా ఇచ్చేయడానికి లేదు. మరి అటువంటిది మీరు ఏ రకంగా దీనికి ఏదో జరిగిందని చెప్పి ఇలా చేస్తున్నారు? మరి కొంత దగ్గరలో ఎవిడెంట్గా ఏదైతే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్స్ వేయాలని అనుకుంటున్నటువంటి వారు ఉన్నారో ఆ క్యాండిడేట్సే నిజంగా వచ్చి మా ఇది చింపేశారు, మమ్మల్ని లేకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పినప్పుడు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు పోలీసులు? ఎందుకు ఒక పక్కనే మీరు మొగ్గు చూపేటటువంటి విధంగా చేస్తున్నారు? మరి డీజీపీ గారి దగ్గర నుంచి కూడా ఈరోజు ఒక పార్టీకి ఏదో వ్యక్తిగత ప్రేమ ఉన్నట్టు మీరందరూ కూడా ఈరోజు పబ్లిక్గా డిస్ప్లే చేసుకొని కార్యక్రమాలు చేస్తే మీరు వేసుకున్నటువంటి ఖాకీ డ్రెస్కి ఏమైనా అర్థం ఉందా? మీరు ఏదైతే ఒక ఓత్ తీసుకుంటున్నారో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దానికి ఏమైనా అర్థం ఉందా? అసలు మీకు కొంతమందికి ఆ రకంగా పనిచేస్తున్నటువంటి వారికి పోలీస్ అనేటటువంటి పేరు పెట్టుకునేటటువంటి అర్హత ఉందా? ఆ అంతటి దారుణమైనటువంటి స్థితికి ఈరోజు దిగజారనంటే అది మంచిది కాదన్నది కూడా తెలియజేస్తున్నాను. అందుకనే మేము ముఖ్యంగా మా ప్రజలకు అందరికీ కూడా చైతన్యపరిచి ఇటువంటి అక్రమంగా రాజకీయ వ్యవస్థల్ని తొంగలో కలిపేటటువంటి ప్రభుత్వాన్ని మన బుద్ధి చెప్పాలనంటే ఈ పంచాయతీ ఎన్నికల ద్వారా సమాధానం చెప్పమనంటే ప్రజలు కూడా దానికి రియాక్ట్ అవుతున్నారు, కనెక్ట్ అవుతున్నారు. అది భయం పట్టుకొని ప్రజల్ని సరైనటువంటి విధంగా ఓటు వేసేటటువంటి పరిస్థితి లేకుండా చేయడానికి మీరు భయాన్ని సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఈ అస్త్రాలను ఉపయోగిస్తున్నారు. అంటే ప్రజలు ఏం ఆలోచించాలి? అరే పోరాటం చేస్తున్నటువంటి నాయకులు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులే వాళ్ళ మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇన్ని కేసులు పడి జైళ్ళు తిరిగి పోలీసుల చుట్టూ తిరిగితే మనం సామాన్యులు మనం ఏం జరుగుతుందనే ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయం ఇది. దీనికి మీరు 151 సీట్లు గెలుచుకోవాలి, దీనికి మీరు రాష్ట్రంలో పాదయాత్ర చేయాలి. ఈ రాజకీయం చేయడానికి ఎందుకయ్యా మీరు రాజకీయాలు చేయాలి? ఈరోజు రాష్ట్రాన్ని ఒరగబెట్టినటువంటి కార్యక్రమం ఒకటి ఉందా? ఏమన్నారు మీరు ఎంపీల్ని గెలిపించండి ప్రత్యేక హోదా సాధిస్తామని? ప్రత్యేక హోదా సాధించమని మీ అందరికీ కూడా అక్కడికి పంపిస్తే ఏమొచ్చింది ఈరోజు ప్రత్యేక హోదా? ఒక లిక్కర్ బాటిల్ మీద స్పెషల్ స్టేటస్ అని చెప్పి ప్రింట్ చేయించుకొని ఈరోజు రాష్ట్రంలో పంపిణీ చేస్తున్నారు. ఆ రోజు చెప్పినటువంటి మాట ఏంటి? స్పెషల్ స్టేటస్ వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయని. ఈరోజు ఏంటి? యువత చేతుల్లో స్పెషల్ స్టేటస్ అన్న బాటిల్ పెడుతున్నారా మీరు? ఏంటండి ఇది? రాష్ట్రం గురించి పోరాటం చేయాల్సిన అవసరం లేదా? ఢిల్లీకి పంపిస్తే రాష్ట్రం గురించి పోరాటం చేయమని, మీరేమో ఢిల్లీ వెళ్లకుండా పంచాయతీల చుట్టూ పంచాయతీ పెట్టుకొని ఈరోజు నిమ్మడి లాంటి గ్రామాలకు మళ్ళీ మీరు తిరిగి వస్తున్నారు. అది కూడా ఎప్పుడు? నిన్న బడ్జెట్ జరిగి నిన్న అన్యాయం జరిగిందని రాష్ట్రం మొత్తం కూడా కోడే కూస్తుంటే ఈరోజు మీరేమో నిమ్మడి గ్రామం వచ్చి పంచాయతీ పెడుతున్నారు. అది మీ ఎంపీల తాలూకా స్వార్థం, అది మీ ఎంపీల తాలూకా చిత్తశుద్ధి. ఇప్పటికైనా సరే మీ పనితీరు మార్చుకోండి. తెలుగుదేశం పార్టీ భయపడే పార్టీ కాదు. మరి ముఖ్యంగా కింజరాపు కుటుంబం మాత్రం ఇంకా బలంగా మేము పోరాటం చేస్తున్నాం. అందుకనే ఈ లైవ్ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను, ఎవరం కూడా భయపడే అవసరం లేదు. ఈరోజు మనం ఎక్కడ తప్పు చేయలేదు, హుందాతనంగా రాజకీయం చేయడానికి మనం ఉన్నాం. ఎక్కడా కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి మనం ముందుకు నడిచే ప్రసక్తి కూడా లేదు. అందరినీ కలుపుకొని పోవడానికే మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. మరి ముఖ్యంగా గ్రామ స్థాయిలో పోటీ చేస్తున్నటువంటి నాయకులకి, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరికీ కూడా నేను పిలిపిస్తున్నాను. ఈ విషయాన్ని లీగల్గా ఏ రకంగా చేయాలన్నది మరి చంద్రబాబు నాయుడు గారు, మేమందరం కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారిని అతి త్వరలో మనం బయటికి తీసుకుని వస్తాం. కానీ మీరు ఈ విషయాన్ని పక్కన పెట్టి మీ గ్రామం మీద మీరందరూ కూడా దృష్టి పెట్టి ఈ 19 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలని
వాళ్ళు నిలబెట్టుకోలేనటువంటి హామీలని, రైతులకి జరిగినటువంటి ఇబ్బందులు, అన్యాయాలని ఇవన్నీ కూడా లేవనెత్తి పంచాయతీ ఎన్నికల్లో మీ తాలూకా బలాన్ని మీరు చాటి చెప్పండి. ప్రజలు మనతో ఉన్నారు, ప్రజలు మనకి ధైర్యంగా ఓట్లు వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, కానీ ఆ ధైర్యం ప్రతిబింబించాలి మనలో కూడా. మనం కూడా ధైర్యంగా ఉన్నాం, ఇటువంటి అరాచక ప్రభుత్వం మీద పోరాటానికి మనం ఎప్పుడు కూడా రెడీగా ఉన్నామని చెప్పడానికి మీరందరూ కూడా ఈ విషయం మీద మరి పెద్దగా మీరందరూ కూడా ఇది మనోవేదనకి గురి కాకుండా ధైర్యంగా మీ తాలూకా గ్రామాల్లో మీరు పోటీ చేయండి. మీకు అండగా మేము ఉంటాం. నేను కూడా ప్రతి ఒక్కరితో కూడా మీ అందరితో కూడా మాట్లాడతాను, మీకు ధైర్యాన్ని ఇస్తాను. మీరు కూడా అదే రకంగా గ్రామాల్లో ఇంటింటికి కూడా తిరగండి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇటువంటి చర్యలకి వాళ్ళకి సమాధానం చెప్పాలనంటే పంచాయతీ ఎన్నికలే మనకి ముఖ్యమైనటువంటివి. పంచాయతీ ఎన్నికల్లో మన బలాన్ని మనం చాటి చెప్పుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి చెంప మీద చెల్లు అనేటటువంటి దెబ్బ తగిలినట్టే అనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకుందాం. ఈ అరాచకమైనటువంటి పరిపాలనకి, ఈ అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఈ ఎన్నికల్ని ఒక అవకాశంగా మనం తీసుకుందాం. అచ్చెన్నాయుడు గారితో కలిసి ఉన్నందుకు, అచ్చెన్నాయుడు గారి తాలూకా అరెస్ట్ని ఖండించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా మా కుటుంబ తరపున నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ తాలూకా బలం, మీ అండదండలే మాకు ఈరోజు ధైర్యాన్ని ఇస్తున్నాయి. మేము ఖచ్చితంగా బలంగా ముందుకు పోరాడతాం. ఏ ఒక్కరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మేము కూడా భయపడట్లేదన్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్ చేసి మరి ఈ విషయం మీద పర్సనల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.